అంతో పాటు లాయర్ సలీం కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడతారు. ఎలా చూస్తా ఉన్నారు, 4 రోజుల పాటు కూడా పోలీసులు నిర్బంధించిన పరిస్థితి, నిన్న నైట్ దుర్గారావును వదిలిపెట్టే పరిస్థితి కూడా లేదు సార్? 154 నోటీసులు ఇవ్వబోతున్నారు, ఫర్దర్ ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? లేదు, ఫర్దర్ గా ఏం లేదు. ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు కదా, దుర్గారావు కంప్లైంట్ మీద అదే పోలీస్ స్టేషన్ లో మనం కంప్లైంట్ ఇస్తాం. కంప్లైంట్ ఇచ్చేసి దీనిలో సేమ్ విచారిస్తాం. దీంట్లో ఎవరెవరు ఏమంటారు కాన్స్పిరెన్స్ సార్ ఉన్నారు, ఎవరెవరు ఇది ఉన్నారు, వాళ్ళ మీద పోలీస్ యాక్షన్ ఐపీఎస్ యాక్షన్ తీసుకొని మనం ఒత్తిడి తీసుకొస్తాం. ఎవరిది వదిలేసి లేదు, మన రూల్ ఆఫ్ లాని ఫాలో అయ్యాము, రూల్ ఆఫ్ లా ఇంప్లిమెంట్ ఉండాలని మనం ఇది చేస్తాం. ఎందుకంటే లా ఈక్వల్ ఫర్ ఎవ్రీ వన్. సో ఆ విషయంలో నేను పనిచేయాలని ఆశిస్తున్నామ్మా. ఏమని ఫిర్యాదు చేయబోతా ఉన్నారు మీరు, పిటిషన్ చేయబోతా ఉన్నారు, దానికి సంబంధించి రేపు ఆర్గ్యుమెంట్స్ కూడా పెట్టబోతా ఉన్నారు? ఏం సార్ ఆర్గ్యుమెంట్ ఏంటి? 164 సిఆర్పిసి కింద అంటే ఇప్పుడు మన ముద్దయ్య ఉన్నాడు కదా సతీష్ బాబు, సతీష్ బాబు వాంగ్బలం తీసుకుంటున్నారు పోలీసు వాళ్ళు. మన దస్తగిరి ఎలా ఉన్నాడు, అతను అప్రూవల్గా మారాడు కదా, ఇతను కూడా అప్రూవల్గా మా చేసి వేరే వాళ్ళని ముద్దాయిగా చేయాలని పోలీసు వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. దాని మీద మన వాదన ప్రతివాదన ఉంది. అతను కన్సర్న్ లేకుండా 164 సిఆర్పిసి కింద మీరు వాంగ్బలం రికార్డ్ చేయరాదని రేపు కోర్టులో 4th SM కోర్టులో ఆర్గ్యుమెంట్ చేస్తున్నాను. ఆర్గ్యుమెంట్లో వచ్చిన తర్వాత ఆర్డర్ అయిన తర్వాత అతను వాంగ్బలం తీసుకుంటారు లేకుంటే వాంగ్బలం తీసుకుంటారు. సో దాని మీద మనం రేపు అదే మీద దాని మీద ఫోకస్ చేస్తున్నాం. ఇప్పుడు మనకు ఫార్చ్యూన్ ఫేవర్ చేసింది ఈ అబ్బాయి వచ్చేసారు లేకుంటే రేపు ఈ అబ్బాయి మీద కూడా మనం హేబియస్ కార్పస్ వేస్తామని ప్రిపేర్ అయ్యాము. ఎందుకంటే వాయా మీడియా కూడా మనం అందరికీ చెప్పేసాం మనం మండే హేబియస్ కార్పస్ సార్. సో దాంతో భయపడి పోలీసు వాళ్ళే ఫైటింగ్ చేసుకున్నారు ఇంటర్నల్లో. ఈ అనుసరణగా ఈ కేసులో మాకు ఇరికించారు అది అని వాళ్ళు మరి డిస్కషన్ చేసి వాళ్ళతో హై అథారిటీతో డిస్కషన్ చేసి ఆ అనవసరం. ఎందుకంటే ఈ అబ్బాయి రిమాండ్ కూడా చేయలేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ అతని మీద సచివాలయం చేసిన తర్వాత అదే పోలీస్ స్టేషన్ అతనికి రిమాండ్ చేసే రైట్ వాళ్ళు కోల్పోయారు. ఎందుకంటే అడ్వకేట్ కమిషనర్ వెళ్ళి అక్కడ రాసుకొచ్చాడు ఇక్కడ దుర్గారావు లేదని. సో అదే పోలీస్ స్టేషన్ రిమాండ్ చేసే రైట్ వాళ్ళు కోల్పోయారు. ఆ భయంతోనే అతనికి 11 గంటలకి రిలీజ్ చేశారు. అంతే కదా సార్, బెయిల్ కూడా సతీష్కి వేయబోతున్నారని తెలుస్తా ఉంది, ఎప్పుడు వేయబోతా ఉన్నారు మీ బెయిల్? బెయిల్ అదే ఫస్ట్ నేను రేపు 164 సిఆర్పిసి కింద ఆర్గ్యుమెంట్ ఉంది. అది ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత బెయిల్ వేద్దామా లేకపోతే రెండు కూడా ఒకసారి వేయాలని నా కొలీగ్స్తో నా జూనియర్స్ మాట్లాడుతున్నాను. ఒకసారి మనం మా ఆఫీస్ డిసిషన్ తీసుకున్న తర్వాత వేస్తాం. ఎన్ని రోజులకు వస్తా సార్ యాక్చువల్గా? ఇప్పుడు 7 కింద ఇప్పుడు ఈ బెయిల్ సంబంధించి రిమాండ్లో విధించారు కాబట్టి ఎన్ని రోజులు బెయిల్ వచ్చే అవకాశం లేదు? ఫస్ట్ బెయిల్ వేస్తే నంబర్ అవుతుంది, నంబర్ అయిన తర్వాత మనం పీపీకి నోటీస్ చేస్తాం. పీపీకి నోటీస్ చేసిన తర్వాత పీపీ ఒక టైం నిర్ణయిస్తారండి ఆర్గ్యుమెంట్ కోసం. ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత జడ్జ్మెంట్ వస్తుంది. ఆ జడ్జ్మెంటే మనకు పాజిటివ్ నెగిటివ్ అని వస్తుంది. అది మినిమం ఒక 1 వీక్ మ్యాక్సిమం 15 డేస్ పడుతుంది ప్రొసెస్లో. దుర్గారావు కేసుకు సంబంధించి పోలీసులు విడిచిపెట్టడం జరిగింది, మీరు మళ్ళీ ఒకసారి పిటిషన్ అయిపోతామని కూడా చెప్తా ఉన్నారు, ఎవరెవరిని చేసిపోతా ఉన్నారు? లేదు, ఫస్ట్ అక్యూజ్ పోలీస్ స్టేషన్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ ఏసీపీ కమిషనర్కి మనం ఫైల్ చేస్తున్నాము. దీంట్లో ఇది చేసి వాళ్ళు ఏమేమి వాళ్ళ ఇది ఉంది దీంట్లో హస్తం ఉంది అది రివీల్ చేస్తాం. ఏం సార్ అసలు కేసుకు సంబంధించి కానీ ఇప్పుడు దుర్గారావునే ముందు ప్రోద్బలంతోనే సతీష్ చేశారని చెప్పి కూడా రిమాండ్ రిపోర్ట్లో పెట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దుర్గారావుని విడిచిపెట్టండి, అసలు ఎట్లా సార్ ఎట్లా విడిచిపెట్టారు ఏంటి అసలు కథ? చూడండి, ఇప్పుడు ఎలక్షన్స్ ఉంది అని ఎందుకంటే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి కొడికత్తి ట్యాక్టిస్లో ఆయన సక్సెస్ఫుల్ అయ్యారు. ఎందుకంటే మనకు అనుభవం ఉండే కొడికత్తి ట్యాక్టిస్. సో అదే అనుభవం ఇక్కడ వాడుకున్నాం మనం, వాడుకుని ఈ గుల్కరాయ్ ట్యాక్టిస్లో మనం ఫెయిల్ చేసాము. అది మనకు విజయం ఉంది, అది మనకు కలిసి వస్తుంది. ప్రధానంగా దుర్గారావు కూడా ఒకటే చెప్తున్న ప్రయత్నం కనిపిస్తుంది, కావాలని తనను ఇరికించే ప్రయత్నం అయితే చేస్తున్నారంటే కూడా అయితే పోలీసులు చేసే ప్రయత్నం చేస్తానని కూడా దుర్గారావు తను ఆ విధంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. 4 రోజుల పాటు కూడా పోలీసులు చిత్రహింసలు పెట్టారు, తను ఒప్పుకోవాలని చెప్పి ఒత్తిడి చేశారంటూ కూడా దుర్గారావు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా పోలీసులకు సంబంధించి సతీష్ కూడా తన మీద ఆరోపణలు చేయబోయాడని, దానికి సంబంధించి నేను క్లియర్గా కూడా అక్కడ మాట్లాడటం జరిగిందంటూ కూడా దుర్గారావు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, మల్లికార్జున్ అయితే దుర్గారావుతో తెల్ల కాగితం పైన సంతకం చేయించుకున్నారని కూడా ఆయన చెప్తున్నారు. తమకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, సో తెల్ల కాగితం పైన సంతకం చేయండి అని చెప్తే తను చేశానని కూడా చెప్తున్నారు. సో ఇది దేనికని భావించాలంటారు? అంటే దుర్గారావు దగ్గర సంబంధించి ఏదైతే తెల్ల కాగితం మీద నోటీసు 164 సిఆర్సీ కింద కూడా నోటీసుల మీద సంతకం చేయించుకున్నామని చెప్పి కూడా దుర్గారావు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే మరోసారి కేసుకు సంబంధించి ఏదైనా విచారణకు కావాలని చెప్తే కనుక
నోటీస్ ఇచ్చామండి. అక్కడ ముందుగానే నోటీస్ ఇచ్చే విధంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చే విధంగా కూడా తీసుకునేందుకు కూడా నోటీస్ మీద సంతకం చేయించుకున్నాను చెప్పి కూడా పోలీసులు దుర్గారావుకు సమాచారం ఇచ్చినట్లు కూడా చెబుతుంది. దుర్గారావు ప్రెస్ కనిపిస్తా ఉంది. ఏంటంటే కావాలనే దుర్గారావు ఇన్సిడెంట్ సంబంధించి నేను ఎప్పుడు ఇలాంటి ప్రోత్సహించాము, దానికి సంబంధించి నేను ఎప్పుడు కూడా అతను సతీష్ని కలవలేదు, మాకు బంధువులు అవుతారు తప్పితే సతీష్తో నేను అసలు సతీష్ ఏజ్ కానీ నా ఏజ్ కానీ ఒకటి కాదు. సతీష్ ఏజ్ 18 ఉంటుంది, నా ఏజ్ 30 వరకు ఉంటుంది. మా ఏజ్కి సంబంధించిన అతను కూడా కదా, నేనెందుకు చేయించాల్సిన పరిస్థితి ఉంటుందంటూ కూడా దుర్గారావు చేసిన పరిస్థితి కనిపిస్తాం. నేనే చేయించినప్పుడు మా నాయకులకు సంబంధించి ఎందుకుంటారని చెప్పి కూడా దుర్గారావు దీంట్లో ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తాం. 4 రోజుల పాటు అయితే వివిధ పోలీస్ స్టేషన్లో తిప్పి ఒప్పించే ప్రయత్నం అయితే చేశారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఈ నోటీసులకు సంబంధించి కూడా 164 నోటీసులు సంబంధించి నోటీసులు ఇచ్చారు, వాటి మీద సంతకం చేయించుకొని విడిచిపెట్టారు, నా మీద నిందలు వేయాలని ట్రై చేశారంటూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మల్లికార్జున, అయితే ఈ 4 రోజుల వరకు కూడా పోలీసులు తను ఒప్పించే ప్రయత్నమే చేశారు, తను అప్పుడేం చెప్పారు ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు అని చెప్పి దుర్గారావు అంటున్నారు. మొత్తానికి బయట చేస్తున్న ఆందోళన వల్లనే దుర్గారావుని ఇప్పుడు విడిచిపెట్టారని అని భావించాలా? తప్పకుండా, ఎందుకంటే నిన్న ఈ దుర్గారావు సంబంధించిన కుటుంబ సభ్యులు అలాగే కాలనీ వాసులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ సిపి కార్యాలయానికి రావడం జరిగింది. వ్యక్తి పత్రం ముందుగా ఇవ్వాలని అక్కడికి రావడం జరిగింది. అక్కడైతే ఆందోళన కూడా నిర్వహించడం జరిగింది. కుటుంబ సభ్యులు తన భర్తను అసలు ఎందుకు తీసుకెళ్లారు, కేసుకు సంబంధించి తీసుకెళ్లారు, ఇంకేమన్నా చేస్తున్నారా, అసలు ఆచూకీ కూడా తెలపడం లేదు, 5 రోజులు గడుపుతూ ఉంది ఇప్పటి వరకు తన భర్త ఆచూకీ తెలియలేనట్టు కూడా భార్య తన పిల్లలతో సహా అక్కడ ఆందోళన నిర్వహించడం జరిగింది. దాంతో పాటుగా కూడా ఇప్పుడు ఎవరైతే కేసు వాదిస్తూ ఉన్నారో లాయర్ తల్లిని కూడా ఎబిపిఎస్ కార్టర్ పిటిషన్ వేస్తారంటూ కూడా వీడియో చేయడం జరిగింది. రేపు సోమవారం ఆయన వేస్తారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీని నేపథ్యంలోనే ఇవన్నింటినీ బేస్ చేసుకుని కూడా పోలీసులు దుర్గారావుకు సంబంధించి అతను నేరం ఒప్పునే పరిస్థితిలో లేడు కాబట్టి, ఎందుకంటే నేరం చేయలేదని అతనే చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తాను. మీరు ఎన్ని చిత్రహింసలు పెట్టినా కూడా నేను చేయను లేరని నేను ఒప్పుకోనంటూ కూడా ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది కాబట్టి కంపల్సరీగా పోలీసులు ఇరింగ్ చేశారని కూడా భావించుకోవచ్చు. రైట్, మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.